हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी वेलकम टू ए नाइन प्रॉपर्टीज़ ईरोज़ मन चूसन हाउस वच्चेसर की इदोक हेचमडी लेआउट लो उन्ना हाउस अंडी पार्क व्यू तो वस्तुन्ना हाउस अन्नमाट चला प्राइम लोकेशन लो उन्ना हाउस सूपर लोकेशन अयिते उंदी ओके हेचमडी अप्रूव्ड लेआउट लो अयिते हाउस कट्टडम जरिगिंदी न्यू कंस्ट्रक्शन हाउस 100% क्लियर टाइटल तो मीकु बैंक लोन तो वस्तुन्न प्रॉपर्टी अन्नमाट इदी కొత్త ఇల్లండి రెడీ టు మూవ్ హౌస్ ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు వెస్ట్ ఫేజ్ హౌస్ ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ఈ హౌస్ యొక్క అడ్రస్ వచ్చేసరికి మనకి ఉప్పల్కి దగ్గరలోని చౌదరిగూడ అనే ఏరియాలో ఉందండి ఇది వచ్చేసరికి మనకి నారపల్లికి దగ్గరలో ఉన్న ఏరియా అన్నమాట హైవేకి వచ్చేసరికి అప్రాక్స్గా మనకు 10 మినిట్స్ డ్రైవ్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఎగ్జాక్ట్గా మనకి చెప్పాలంటే నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి దగ్గరలో వస్తున్న హౌస్ అండి ఇది ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ నేను వీడియోలో ఇస్తాను దాంతోపాటుగా ఓనర్ యొక్క నెంబర్ కూడా వీడియోలో ప్రొవైడ్ చేస్తాను దయచేసి టోటల్ వీడియో చూసి ఒక లైక్ చేసి మీరు ఓనర్ని అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇది 2 BHK హౌస్ అండి 2 బెడ్రూమ్స్ హాల్ కిచెన్ డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మనకి మార్బుల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది గ్రానైట్ మార్బుల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఫాల్ సీలింగ్లో వచ్చేసరికి మనకి ఎల్ఈడి లైట్స్ అలాగే డిజైన్ అనేది చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం గ్లాస్ విండోస్ స్లైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు వాటికి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే రైట్ సైడ్ మూవ్ అయితే మనకి టీవీ లాంజ్ ఉంటుంది అన్నమాట ఎగ్జాక్ట్గా మనం ఉన్న పాయింట్ నుంచి స్ట్రైట్ డోర్ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ యొక్క డోర్ అండి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ డోర్ వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అన్నమాట ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే గీజర్ పాయింట్స్ షవర్ పాయింట్స్ సంబంధించిన అన్ని ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ లొకేషన్ చెప్పేశాను చౌదరిగూడ అనే ఏరియాలో ఉంది నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరకు వస్తుందన్నమాట ఉప్పల్ సైడ్ వస్తుందండి వరంగల్ హైవే సైడ్ వస్తుందన్నమాట 167 గజాల్లో కట్టిన హౌస్ అండి డైమెన్షన్ విషయానికి వస్తే 30x50 డైమెన్షన్ అన్నమాట అలాగే టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 14x20 14x20 SFT అన్నమాట ఇది మనం చూస్తుంది వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా అయితే ఇవ్వడం జరిగింది చూసారు మీరు ఇప్పుడు మనం ఎంటర్ అయింది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేయడం జరిగింది సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ హౌస్ యొక్క ప్రైస్ చెప్తున్నానండి ప్రైస్ వచ్చేసరికి మనకి 75 లాక్స్గా చెప్పడం జరుగుతుంది అది కూడా స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట మీరు పేమెంట్ మెథడ్ అనేది క్యాష్ రూపంలో కడితే మీకు ఎక్కువ మార్జిన్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ లోన్కి వెళ్తే మీకు 80% లోన్ అనేది వస్తుందన్నమాట ఒక 20% మీరు పే చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది మనం ఈఎంఐ రూపంలో కట్టుకోవచ్చు అన్నమాట చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 10 హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సేమ్ బిల్డర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ నెంబర్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టోటల్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని లైక్ చేసి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఈ హౌస్ యొక్క ఇమేజెస్ ఏమైనా కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ వచ్చేసరికి www.a9properties.com అన్నమాట వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది మనకి పూజా రూమ్ అండి పూజా రూమ్ చాలా స్పేసియస్గా ఇచ్చారు సపరేట్గా మనకి విండో ఇచ్చారు ఇది కిచెన్ ఏరియా అన్నమాట కిచెన్ ఏరియా చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా అయితే ఉంది ఇది మనకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చాం మనం మేడం బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకి ఆల్మోస్ట్ 2.5 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టేశారు ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ వచ్చేసరికి మనకి మంజీరా వాటర్ కనెక్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట బస్ రూట్కి వచ్చేసరికి ఈ హౌస్ అనేది మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా మంచి లొకేషన్లో ఉంటుంది న్యూ బ్రాండెడ్ హౌస్ అన్నమాట రెడీ టు మూవ్ హౌస్ మీకు జస్ట్ 20% అమౌంట్ అనేది మీరు 20 లాక్స్ కట్టుకుంటే మీ ఎలిజిబిలిటీ ప్రకారం 55 లాక్స్ 60 లాక్స్ అనేది మీకు లోన్ వస్తుంది అలాగే మీకు ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటే డైరెక్ట్గా మనకి జస్ట్ మినిమం అమౌంట్ అనేది ఒక 10 లాక్స్ పే చేసుకుని లోన్కి వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే